గురు గారు, మరొక సందేహం అండి. మచిలీపట్నం నుంచి విశాలాక్షి గారు రాస్తున్నారు. రామాయణం జరుగుతున్నప్పుడే వాల్మీకి రచించారా, జరిగాక రచించారా, తెలియచేయగలరా అంటూ కోరుతున్నారు. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరిత కృత్స్నం శతకోటి ప్రవిస్తరం. ఇది శ్లోకం. ప్రాప్త రాజ్యస్య రామస్య, రామచంద్రుడు సంపూర్ణంగా రావణ వధని చేసి అయోధ్య నగరానికి వచ్చి బ్రహ్మాండమైన పట్టాభిషేకాన్ని చేసుకుని సీతమ్మని పట్టమహిషిగా పక్కన కూర్చోబెట్టుకుని అయిన తర్వాత వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం అప్పుడు రచడే. కాబట్టి వాల్మీకి ఈ రామకథంతా జరుగుతున్నంతకాలం కళ్ళతో దర్శించాడు. రామ పరబ్రహ్మాన్ని ఆరాధిస్తూ రామునిలో ఇతర పాత్రలలో పాత్రధారులలో హృదయ భాగంలో ఉన్న ఆలోచనలను కూడా గ్రహించాడు. లోకంలో ఏదైనా వ్యక్తులు మన మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ మనం పరామర్శిస్తూ పరిశీలిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి పనులు మాత్రమే మన కళ్ళకు కనిపిస్తాయి తప్ప లో ఆలోచనలు తెలియవు. కానీ వాల్మీకి ఎంత గొప్పవాడు అంటే వాళ్ళకి సంబంధించిన బాహిర రహస్యాలు అంటే పైకి కనిపించే విశేషాలని చెప్పాడు. ఎవరెవరు ఏమేమి లోపల ఆలోచిస్తున్నారో ఆ విషయాన్ని రామ పరబ్రహ్మం గురించి సమాధి స్థితిలో ధ్యానించిన విషయంగా తెలుసుకున్నాడు. కాబట్టి పై విశేషాలని లో విశేషాలని మొత్తం రామాయణ పాత్రధారులైనటువంటి అందరి యొక్క విశేషాలని తెలియచేయగలిగినటువంటి శక్తివంతుడు వాల్మీకి. ఆ కారణంగా మొత్తం యుద్ధం అంతా అయిపోయి రావణ వధ సాగిన తర్వాత అయోధ్యలో పట్టాభిషిక్తుడైనప్పుడు అప్పుడు గుర్తుని రాశాడు శ్రీమద్ రామాయణాన్ని. అంతేగాని ఆయన పుట్టడానికి ముందు రాయలేదు. కథ జరుగుతున్న కాలంలో ఎప్పటికప్పుడు కథ అయిపోయినప్పుడు వార్తాపత్రికలో ఈరోజు వార్త అయిపోయింది ఇక్కడ దాకా అన్నట్టుగా ఏ రోజు ఆ రోజు అయింది పాపం రాసే అవసరం వాళ్ళకి లేదు. ఇంచేత మహానుభావులు వాళ్ళు ద్రష్టలు, చూడగలిగిన వాళ్ళు. రాబోయే కాలాన్ని చూస్తారు, జరుగుతున్న కాలాన్ని గమనించగలరు, వెనుక జరిగింది ఏమిటో కూడా తెలుసుకోగలరు. అయినా మొత్తం అంతా ఆయన తరువాత మాత్రమే రాశాడు వాల్మీకి మహర్షి. అదే ఆయనలో ఉండేటటువంటి శక్తి. రామాయణాన్ని రాయడం అనేటటువంటిది తపస్సుగా భావించాడు తప్ప మనందరం రాసేటటువంటి పుస్తకాలు రాసేసి అమ్మాయి అయిపోయింది బాబు ఇంకెవరికి అమ్ముకుందాం ఈ దృష్టి కాదు. లోకానికి అంతటికీ కూడా సంప్రదాయాన్ని, విద్యని, ధర్మాన్ని అన్నింటినీ చెప్పాలనే అభిప్రాయంతో రాసినటువంటి అమోఘమైన గ్రంథం శ్రీమద్ రామాయణం.